నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ప్రస్తుతం నాతో పాటు చిద్గురు గీత వ్యవస్థాపకులు భార్గవ శర్మ గురువు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాము. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. గురువు గారు, అజ్ఞాతవాసానికి వెళ్ళేటప్పుడు విరాట్ రాజు దగ్గరికే పాండవులు ఎందుకు వెళ్ళారు అనుకోవచ్చు? విరాట రాజ్యం అనేది కీచకుడి యొక్క సంరక్షణలో ఉంది, దుర్యోధనుడి యొక్క సామంత రాజ్యం కాదు. సో దుర్యోధను సామంత రాజ్యాల్లో ఎక్కడ దాక్కున్నా సరే వీళ్ళు ఆ సెకండ్లోనే బయటపడతారు. యుద్ధం చేయాల్సిన అవసరం లేకుండానే వాళ్ళని విన్ అయిపోతారు. ఈ ఒప్పందం అదే కదా. అజ్ఞాతవాసంలో మీరు కనపడితే ఇక మళ్ళీ తిరిగి 14 సంవత్సరాలు వెళ్లాల్సి ఉంటది. 14 సంవత్సరాలు అరణ్యవాసం, 1 ఇయర్ అజ్ఞాతవాసం, మళ్ళీ రిపీట్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్పి ఒప్పందం. కాబట్టి తన సామంత రాజ్యం కానిది, తనతో సమానమైన బలుడైనటువంటి కీచకుడి యొక్క సంరక్షణలో ఉండడం, కీచకుడు రాజ్యంలో ఉండడం మంచిది. కీచకుడు ఉండడు కదా, కీచకుడు యొక్క సామంతరాజుగా ఉండే విరాటుడు ఉంటాడు. సో అక్కడైతే మనకి ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పి వాళ్ళు ముందుగానే శ్రీకృష్ణుడి యొక్క ఉపాయం తీసుకుని వాళ్ళందరూ వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ అనేది తీసుకుంటారు. ఇది చాలా గొప్ప క్రియేషన్ అనమాట, వ్యాసుల వారి యొక్క క్రియేషన్. ఒక హీరో గనక వేరే దేశం వేరే ఊరు వెళ్ళినప్పుడు తను మారిపోతాడు కదా, ఫ్లాష్ బ్యాక్ వేరే ఉంటుంది, తర్వాత వేరే ఉంటుంది. అవునా కదా. అట్లాగే భీముడు లాంటి మహాయోధుడేమో వంటవాళ్ళు, ధర్మరాజు లాంటి గొప్ప తెలివి గలవాడేమో జూదం నేర్పించేవాళ్ళ రాజుకి, రాజు కాలక్షేపం కోసం జూదం ఆడేటట్టు. అలాగే అర్జునుడేమో నాట్యం నేర్పించాడట, బృహన్నల. నకుల సహదేవులు ఇద్దరు గోపాలకులాగా, గోవుల్ని చూసుకునే వాళ్ళలాగా 5 వృత్తుల్లో అక్కడ అజ్ఞాతంగా ఉండడం జరిగింది అనమాట. అలాగే ద్రౌపది ఏమో మహారాణి చెలికత్తెలాగా. అంటే చెలికత్తెగా ఉన్నప్పుడు నాకు నన్ను బయటకి ఎక్కడికి పంపించొద్దు, పరుల ఇంటికి వెళ్ళమని ఎప్పుడు కూడా చెప్పొద్దు, అలా ఆవిడ చెప్పింది కదా గురుజీ. చెప్పినప్పుడు ఎందుకు డౌట్ రాదు అని చెప్పి నాకు చాలా టైమ్స్ డౌట్ వచ్చింది. సినిమా వేరు కదా, సినిమాటిక్ ఎక్స్ప్రెషన్ వేరు కదా, అది కామన్ సెన్స్. నిజానికి మీ కింద పని మనిషి చేస్తున్నప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళి పని చేయాలని మీరే చెప్పరు కదా. అవునా కదా, సినిమాటిక్ ఎక్స్ప్రెషన్. కాబట్టి అక్కడ తర్వాత కీచకుడు అనేవాడు వస్తాడు, కీచకుడు దగ్గరికి ఇవి పంపిస్తే మన హృదయాలు కొంచెం ఇబ్బంది పడతాయి అన్నట్టుగా మాటల రచయిత దర్శకుడు వాళ్ళు తీసుకున్న చర్యలు అవి. భారతంలో ఉండవట్లేదు. నార్మల్ గా అసలు ఏమవుతుంది గురుజీ అక్కడ? కీచకుడు అనేవాడికి ఎవరి యొక్క ఆజ్ఞలు అవసరం లేదు, ఆవిడ్ని అందరి ముందే పరిగెత్తిస్తాడు. రాజులు అందరు సామంతులు ఉన్నప్పుడే వెంటబడతాడు, పారిపోతుంది అనమాట. అది చూసి ఈ భీముడు వీళ్ళందరూ కూడా కోపోద్రిక్తులు అవుతారు. బయటపడకూడదు కదా, ఈ రోజు రాత్రికే చంపేద్దాం, మయస అది ఉంది కదా, మయస నాట్యాలు చేసే ప్లేసుల్లో మనం చంపేద్దాం అనుకుంటారు. కీచకుడికి 100 మంది తమ్ముళ్ళు ఉంటారు, కీచకుడికి కూడా 100 మంది తమ్ముళ్ళని కీచకుడిని అందరినీ కలిపి చంపేస్తారు. అది తెలుస్తుంది వాళ్ళకి దుర్యోధనుడు. ఓకే, ఆ విషయం దుర్యోధనుడికి తెలియడం వల్ల వీళ్ళు రాజ్యంలో ఉన్నారనే విషయాన్ని తెలియస్తే మళ్ళీ వాళ్ళు తెలిస్తే సరిపోదు, ఒక అపవాదేస్తే సరిపోదు, వాళ్ళు బయటకు రావాలి. అందుకని ఉత్తర గోగ్రహణం దక్షిణ గోగ్రహణం అని చెప్పి అక్కడ ఉండే ఆవుల్ని దొంగతనం చేయడం అనమాట. దక్షిణ గోగ్రహణం చేస్తారు, అప్పుడు విరాటుడు ఏమంటాడంటే ఊళ్ళో ఉండే మగవాళ్ళందరూ బయలుదేరండి అని చెప్పేసి పంపిస్తాడు. అప్పుడు మన బృహన్నలగా ఉండే వ్యక్తి ఒక్కడే ఉంటాడు అక్కడ, అతను ఉన్న విరాటుడి కొడుకు ఉత్తర కుమారుడు నుండి ప్రగల్భాలు పలుకుతూ. ఇది నిజానికి ఉత్తర కుమారుడు అట్లా కామెడీ కాదు, చాలా యుద్ధ వీరుడే అతను కూడా. కానీ సినిమా అనేసరికి నవరసాలు చూపించాలి కాబట్టి డైరెక్టర్లు అలా చేశారు, బీరాలు పలికినట్టుగా నేను అన్నట్టుగా అతను ఒక వీరుడే అనమాట. సో కామెడీని పండించడం కోసం దర్శకులు కొంచెం భారతాన్ని కొంచెం మార్చి ఉండొచ్చు. వీళ్ళిద్దరు వెళ్తారు అనమాట తర్వాత ఉత్తర గోగ్రహణం అప్పుడు. వాళ్ళందరూ అంటే జెంట్స్ అందరూ వెళ్ళాలి అన్నప్పుడు ఈయన ఉన్నది వీళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి అంతే. బృహన్నల అనేది వీళ్ళకి అసలు డౌట్ కూడా రాదు. ఉత్తర కుమారుడు లాగానే బాహుబలిలో ఒక క్యారెక్టర్ ఉంటుంది గురుజీ. ఇప్పుడు ఈ గోగ్రహణం గురించి వీళ్ళందరూ జెంట్స్ అందరు వెళ్ళిపోతారు అని చెప్పారు. ఆ తర్వాత ఉత్తర కుమారుడిని తీసుకుని ఉత్తర వెళ్ళి ఉత్తర కుమారుడిని తీసుకుని వెళ్తాడు. అంతమంది సైన్యాన్ని చూసి భయం పుడుతుంది, వెళ్ళిపోదాం బలాయనం చిత్తగిద్దాం అని చెప్పేసి అంటే ఏం పర్వాలేదు, అక్కడ ఆ చెట్టు పైన జమ్మి చెట్టు ఉంటుంది కదా, ఆ జమ్మి చెట్టు పైన ఆయుధాలు ఉన్నాయి తీసుకొచ్చేసి అనగానే ఈయన బయటపడ ఈయన శంఖం మోదగానే దుర్యోధనుడు ఇంకా చంకలు గుద్దుకుంటాడు. ఆ మొత్తానికి బయటపడ్డారు, హ్యాపీ హ్యాపీ అనుకుంటాడు. అప్పుడు భీష్ముడు చెప్తాడు మొత్తం కాల గణన వేసి
నేటితో ముగిసిపోయింది వాళ్ళ అజ్ఞాతవాసం, ఇంకా వాళ్ళు బయటకు రావచ్చు అని చెప్తాడు. అప్పుడు ఏమి చేయకుండా జస్ట్ పాస్ ఒక అస్త్రం ఉంటుంది, ఆ అస్త్రం వేస్తే ఏంటంటే ప్రాణాపాయం లేకుండా అందరూ స్పృహ కోల్పోతారు. సో అట్లా స్పృహ కోల్పోయేలాగా చేసేసి వాళ్ళ బొమ్మ కుత్తుకులు అంటారు కదా, అవును, బొమ్మ కుత్తుకుల్ని ఇతను వెళ్ళి తీసుకుని వెళ్తాడు. భీష్ముడి దగ్గరికి వెళ్ళొద్దు, ద్రోణాచార్యుడు భీష్ముడి దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళకి మనం వేసిన అస్త్రం ఏం పనిచేయదని కూడా చెప్తాడు. అట్లా బొమ్మ గుర్తులు తీసుకొని ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. అది ఉత్తర గోగ్రహణ ఘట్టం అన్నమాట. వాళ్ళకి ఎందుకు వర్తించదు గురుజీ అది? వాళ్ళకి నేర్పించింది ఈయన కదా, ఈయనకి నేర్పించింది వాళ్ళు కదా, గురువులు కదా వాళ్ళు. ఓకే, పాశుపత ఈ అస్త్రాన్ని ఉపసంహరించుకోవడం, దాని మీద ఇంపాక్ట్ కలగనీయకుండా చేసుకోవడం వాళ్ళకి తెలుస్తాయి కదా. మరి వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వరు అప్పుడు? నార్మల్ గా వీళ్ళ దగ్గరకు వస్తున్నప్పుడు వాళ్ళకి తెలిసి వాళ్ళు రియాక్ట్ అవ్వాలి కదా. అప్పటిదాకా అర్జునుడినే చూడలేదు కదా, ఒక గురువులు కదా వాళ్ళు, వాళ్ళు బిడ్డలతో సమానమే కదా శిష్యులు అంటే. ఇంకా మాట్లాడితే దుర్యోధనుడు వీళ్ళకంటే వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. భీష్ముడికి, ద్రోణాచార్యుడికి, అశ్వత్థామకి, వీళ్ళందరికీ వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది, పాండవుల మీద. పాండవుల మీద ఎందుకంటే బాగా చదువుకునే పిల్లలు అంటే ఇష్టపడతారు కదా. సో అట్లా అర్జునుడిని చూసేసరికి వీళ్ళే అందరూ బాణం వేసేసరికి అందరూ స్పృహ తప్పి కోల్పోయినప్పుడు మేము వీరులం అన్నట్టు యుద్ధం ఏం చేస్తారు? సో వాళ్ళు కూడా జస్ట్ అట్లా అర్జునుడి మీద ప్రేమతో అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.